నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు కనిపిస్తున్న మొక్క ఇండిగో మొక్క అండి. చూస్తే సడన్ మనం గుర్తుపెట్టకపోవచ్చు. దాదాపుగా మనందరం చూసేటువంటి ఇది ఎట్లా ఉంది అంటే కొంచెం వెంపలి కొమ్మ అంటారు కదా, వెంపలి అట్లా ఉంది. ఇది ఆ చిన్న చిన్న పూలతో అచ్చంగా అట్లాగే ఉంటుంది. ఇవి పల్లెల్లో చాలామందికి తెలుసు. అయితే దీన్ని ఏమంటారో తెలియదేమో కానీ ఇది మనకి అచ్చంగా వెంపలి కొమ్మ. వెంపలి అంటే అందరికీ తెలుసు, దానిలాగానే ఉంటుంది. పూత కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కాత దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం దాని కాత దీని కాత వేరు ఉంటుంది, ఆకుల్లో చిన్న తేడా ఉంటుంది. తప్ప మీరు ఆల్ ఆఫ్ సడన్ చూస్తే మాత్రం అచ్చంగా ఆ కొమ్మలాగే కనిపిస్తుంది. అంటే మీరు శనగ ఆకులు అవి ఉంటాయి చూడండి, అలాగే ఉంటాయి. మరి కాడలు కూడా అలాగే ఉండి ఇటుపక్క అటుపక్క మనకి కొమ్మలు కనిపిస్తాయి. ఇది నా దగ్గర కుండీలో పెట్టినటువంటి మొక్క అండి. ఇంత బుషీగా అయింది ఇది. ఇంకింతకు మించి పెద్దగా అయితే అవ్వదు. మనం ఇది ఇంతకీ ఇండిగో అన్నది దేనికి ఏం చేస్తారు అంటే, దీన్ని మనం హెయిర్ డైగా వాడుతున్నటువంటి పౌడర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండిగో నుండే తయారు చేస్తారు. దీన్ని మనము సహజ సిద్ధంగా పెట్టుకోవాలంటే చక్కగా ఈ ఆకులను తీసుకొని చక్కగా రుబ్బి వీటిని మనము తలకి అప్లై చేస్తే నల్లగా హెయిర్ అది ఉంటుంది. వారం వారం మనము దాన్ని కనుక అప్లై చేసుకోగలిగితే చక్కగా మీరు ఏ రంగు వేసుకోకున్నట్టే ఉంటుంది. చూడండి, దీని గింజలు కూడా మనకు ఆ కాయల నుండి గింజలు ఎలా ఉంటాయంటే నల్లగా చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి. చిన్న చిన్న కాయల్లాగా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కాయలన్నీ కూడా పూత అయిపోయి ఇప్పుడు కాత దగ్గరికి వచ్చింది. చెట్టు అంతా కూడా మీకు చిన్నగా పెసరకాయలు, చిన్న కాయలు చిన్న చిన్నగా ఉంటాయి చూడండి, అలా కనిపిస్తాయి కాయలు. ఇవి ఈ గింజలన్నీ కూడా మనము సేకరించకపోతే అక్కడే పడిపోయి అవి మొలకలు వస్తాయి. మనం పట్టించుకోకపోతే అవి అలా వెళ్ళిపోతాయి. ఎందుకైనా మంచిదని నేనైతే ఈ గింజల్ని తీస్తున్నానండి, ఈ కాయల్ని ఏరుతున్నాను. ఎందుకంటే ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు, మనం ఇంకో రెండు ముక్కలు పెట్టుకుంటే కనుక తప్పకుండా మనం ఈ ఇండిగో ఆకుల్ని మనమే మనకు సరిపోయినట్టుగా తలకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా లేదు అంటే మనం హెన్నా తెచ్చుకుంటాం కదా, గోరింటాకు మన ఇంట్లోనే తయారు చేసుకునే పౌడర్లో ఇది మిక్స్ చేసామంటే ఇంకా అంతకంటే బెటర్గా ఉండదు. చక్కగా హెయిర్ నిగనిగలాడుతూ కొంచెం అంటే జీవం చనిపోయినట్టుగా కాకుండా చక్కగా మంచి పోషకంతో మంచిగా కనబడుతూ నల్లగా కనబడేటువంటి ఆకు అన్నమాట. ఇవి చూడండి, కాయలన్నీ కూడా చాలా వచ్చాయి. మొన్నటి వరకు పూతుంది. దీని పూత ఎట్లా ఉంటుందంటే చిన్నగా కొద్దిగా బచ్చలి రంగు ఉంటుంది కదా, అలాగా చిన్న చిన్న పూలు చాలా బాగుంటుందండి. ఇవి ఆ చిన్న పూలు పూసినప్పుడు కూడా ఇది మనం గార్డెన్లో పెట్టుకున్నప్పుడు ఇది కూడా ఓ పూల మొక్కనే అనిపించేలాగా ఉంటుంది. సరే, ఇది దీని గింజలైతే ఎత్తి పెడుతున్నాను, ఎందుకంటే మనతో పాటు ఇంకెవరికైనా కావాలన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. ఎవరైనా స్పెషల్గా ఈ చెట్టును పెంచుకోవాలంటే ఎవరైనా సేద్యం పెద్ద పెద్ద ఇదో ఇక్కడ చిన్న ఫ్లవర్ కనిపిస్తుందండి, అది ఇంకొంచెం పింకిష్గా కనబడుతుంది అన్నమాట. అన్నీ పోయిన తర్వాతే కాత వస్తుంది కదా, పూత అయిపోయి ఇప్పుడు కాత మీద ఉంది. ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి అవి ఉంటే చక్కగా నారు వేసుకుంటే మళ్ళీ కొద్దితో ఇది అక్కడ కూడా కనిపిస్తుంది. మళ్ళీ కొద్ది కనుక వేసుకుంటే చక్కగా బోల్డంతా వ్యాపారం చేసుకునేలాగా ఉంటుందండి. ఇదండి ఇండిగో మొక్క సంగతి. ఇది తలకి మనం ఎంత అప్లై చేసుకుంటే అంత మంచిది. చక్కగా ఇంకా ఏ రకమైనటువంటి ఏమంటారు తెల్ల వెంట్రుకలు వచ్చి ముసలితనం వచ్చినట్టుగా కనిపించకుండా ఉండాలి అంటే మంచిగా అప్లై చేసుకునేటువంటిది ఈ హెన్నా. హెన్నాలో ఒక పార్ట్ అన్నమాట. ఇది హెన్నాతో కలిపి పెట్టుకుంటే ఇండిగో నల్లగా ఉంటుంది. మీరు ఇట్లా నలిపితే కూడా తెలుస్తుందండి. యాక్చువల్గా మంచిగా నూరి అప్లై చేస్తే హెయిర్ అంతా కూడా నల్లగా అవుతుంది. సో ఈ మొక్కని మనం వీలైతే కుండీలో ఇలా పెట్టుకోవచ్చు. ఇక చూడండి, తక్కువేం లేదు, మంచి బుషీగా ఇంత అయింది ఈ మొక్క. ఒక్క మూడు కుండీలు పెట్టుకుంటే మంచిదని నా సలహా. అలా కాదు అంటే ఒకటి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, ఇంతాగు సరిపోతుంది ఒకరికైతే ఈజీగా. సరే, ఇక ఏదైనా పెద్దగా ఫామ్ హౌస్ లేదంటే కింద పెరటితో దాంట్లోనే ఇలా ఉంటే కనుక మంచిగా నారు చల్లుకొని చక్కగా పెంచుకోవచ్చు. ఏదేమన్నా
మన వార్ధక్యాన్ని తెలపకుండా ఉంచే ఈ మొక్కను పెట్టుకుందాం. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.